హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే, సింక్స్ వాడేటప్పుడు ఇక్కడ మనకి వాటర్ డ్రాప్స్ అయ్యి పడి లేదంటే లిక్విడ్ అది పడిపోయి చాలా మరకలు పడిపోతుంటాయి. ఇవి చాలా టైం పడుతుంది క్లీన్ చేయాలంటే. నేను ఇప్పుడు చూపిస్తున్నది ఆఫ్టర్ క్లీనింగ్, క్లీనింగ్ కాకముందు ఎలా ఉన్నదో నేను మీకు ముందు చూపించాను కదా, అంతలా ఉంది. అలా ఉన్నదాన్ని చాలా సింపుల్ గా మనం క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా. చాలా లిక్విడ్స్ యూజ్ చేసినా కూడా మనకి ఇది పోదు, దీన్ని చాలా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది నేను మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను. ఇది లిక్విడ్ యూజ్ చేసి నేను క్లీన్ చేశాను, దీంట్లో ఏమేమి యాడ్ చేశాను ఎలా క్లీన్ చేశాను అనేది వీడియో అంతా మీరు చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలానే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి అలానే ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వీడియో చూసేద్దాం. ఫస్ట్ మనం దీనికోసం గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. వాటర్ మరిగేలాగా అంటే బుడగలు వచ్చేలాగా బాగా హీట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక స్టీల్ గిన్నెని తీసుకుని దాంట్లో ఇలాంటి ఒక కప్ తీసుకొని మెజర్ కోసం ఇలాంటి సైజులో ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. దాంతో ఒక కప్పు సర్ఫ్ వేసుకోవాలి. సర్ఫ్ కొంచెం మంచిది వేసుకుంటే క్లీనింగ్ అనేది బాగా తొందరగా అయిపోతుంది. తర్వాత దీంట్లోనే మనం సోడా ఉప్పుని కూడా వేసుకోవాలి, అంటే వాషింగ్ సోడా. దోబీస్ యూజ్ చేస్తారు కదా క్లాత్స్ అవి బాగా మురికిని పట్టినవి వాష్ చేయడానికి, అది వేసుకోవాలి. అది మనం ఏ క్యాప్తో అయితే సర్ఫ్ వేసుకున్నామో దాంతో హాఫ్ క్యాప్ వేసుకోవాలి. ఈ సోడా ఉప్పు బాగా క్లీన్ చేస్తుంది, బాగా డీప్ క్లీన్కి యూజ్ అవుతుంది. తర్వాత దీంట్లోనే బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా లాస్ట్లో ఉంది కాబట్టి మెజర్ చేయకుండా వేసేసాను. తర్వాత దీంట్లో మనం వేడి చేసుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు మాత్రం బాగా వేడిగా ఉండాలి. సర్ఫ్ అయితే తొందరగా కరిగిపోతుంది, కాకపోతే ఈ సోడా పప్పు కరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. పూర్తిగా కరగాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయలని మామూలుగా ఫ్రెష్గా ఉన్నవి కాకుండా మన ఇంట్లో వేస్ట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయిన వాటిని ఏం చేయాలంటే కొద్ది గట్టిగా ప్రెస్ చేసి చేతిలా అన్నట్టయితే మనకి జ్యూస్ బాగా వస్తుంది. తర్వాత దాంట్లో లెమన్ జ్యూస్ కూడా బాగా పిండి యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే తయారైపోయింది. ఈ లిక్విడ్ చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే మనం ఏ టైల్స్ అయితే క్లీన్ చేయాలని అనుకుంటున్నామో ఆ టైల్స్కి స్పూన్ యూస్ చేసి బాగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి చేత్తో వేయకూడదు. ఇదంతా కూడా స్పూన్ యూస్ చేసి మొత్తం టైల్స్కి అలానే షింక్ దగ్గర వాష్ బేసిన్కి మొత్తం వీటన్నిటికీ కూడా మొత్తం మనం వేసుకోవాలి. ఇదంతా పూర్తిగా వేసేసుకున్న తర్వాత స్కాచ్ బ్రైట్ తీసుకుని ఇదంతా ఒకసారి మొత్తం టైల్స్కి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం షింక్కి వాష్ బేసిన్కి అలానే టైల్స్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ట్యాప్ ఉంది కదా, ట్యాప్కి కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 30 మినిట్స్, ఇంకా ఎక్కువ ఉంచినా పర్వాలేదు, 30 మినిట్స్ పాటు అలా ఉంచేసి తర్వాత మనం స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి ఫస్ట్ మనం అప్లై చేసి 30 మినిట్స్ వదిలేసాం కాబట్టి ఇదంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన టైల్స్ ఏంటంటే మనకి బాక్సెస్ లాగా ఉన్నాయి, మధ్య మధ్యలో గీతలు ఉన్నాయి. ఆ గీతల్లో ఏమవుతుందంటే ఈ బ్లాక్నెస్ అనేది తొందరగా పోదు. దానికి ఏం చేశానంటే నేను ఒక నైఫ్ తీసుకుని ఆ మధ్యలో ఉన్న డాట్ గీతల్లో ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా కొద్దిగా గట్టిగా రఫ్ చేసి క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఇదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. నార్మల్గా ప్లెయిన్గా ఉన్న టైల్స్ అయితే చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇవి ఉన్న టైల్స్ని బట్టి మనకి కొంచెం టైం పట్టింది. తర్వాత ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా మనం వాష్ చేసుకునే వాళ్ళు అయితే గిన్నెలు వాష్ చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే ఎంత శ్రమ పడదు. ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అలాగే చేయండి. రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా క్లీన్ చేసుకోవడం తప్ప ఏం చేయలేము. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉండిపోయింది కాబట్టి ఎంత టైం పట్టింది. రెగ్యులర్గా కొద్దిగా ఉన్నదైతే వెంటనే రిమూవ్ అయిపోతుంది. మీరు 30 మినిట్స్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ట్యాప్స్ని కూడా మనం నిమ్మతొక్కని కొద్దిగా కింద పడిన సర్ఫ్లో కొద్దిగా డిప్ చేసి దాన్ని కూడా క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్గా వైట్గా వచ్చేస్తుంది. తర్వాత వాటర్ యూస్ చేసి మొత్తం టైల్స్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మొత్తం చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్లిప్ యాడ్ చేశాను, బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ ఎలా ఉందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.